సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిరి అనుకుంటారా? ఇది తెలంగాణ అంటే గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం నడు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా? ఇది ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీరేమన్నా మీరెట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో, మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ప్రజలు మమ్మల్ని 39 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని 64 మందిని గెలిపించారు. కేవలం 1.8% ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి, అంతే. దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్ ఉంటుంది. మొన్న నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ 10 కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట. ఓడిపోయిన వాడు ఎవడో ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు మేము పెట్టిన ప్రపోజల్ అనేది మీరు ఇవ్వకపోతే మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 33 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా ఖచ్చితంగా హైకోర్టుకి పోతాం, మళ్ళా ఆడ కూడా పిటిషన్ వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొకసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీతో మా పంచాయతీ కాదు, కానీ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు, అది ఒక్కటి మాత్రం మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి.